మెడను ఉన్న అద్భుతమైన ఒక చిట్కా అనుకోండి అదేంటంటే సపోజ్ మెడనొప్పికి మెయిన్ కారణం ఫ్రంట్కి ఉంచటం వల్ల ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫ్రంట్కి మనం ఇలా కంప్యూటర్లో వర్క్ చేస్తున్నా చదువుకుంటున్నా మన మెడ మీద ఎముకల మీద పడే స్ట్రెస్ ఒక ఒక నాలుగైదు రెట్లు ఎక్కువ పడుతుంది అంటే మన మెడ మన తల బరువు మెడ మీద ఉంటుంది మన తల బరువు ఎన్ని కేజీలు ఉంటుంది సో ఇప్పుడు తల బరువు ఒక మూడు నుంచి నాలుగు కేజీలు ఉంటుంది అనుకోండి ఆ బరువును కనుక తగ్గించగలిగితే అంటే ఇరవై నాలుగు గంటలు పడుకున్న టైంలో కాకుండా బరువు ఎప్పుడు తల బరువు ఎప్పుడు మెడ మీదే ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు రివర్స్ ట్రాక్షన్ అంటే ఇలా పైకి ట్రాక్షన్ కూడా ఉంటుంది చాలా చోట్ల అది అది చాలా రిలీఫ్ ఇస్తుందండి ఒక రెండు మూడు గంటలు వాడిన ఇప్పుడు ఇవన్నీ కాంప్లికేటెడ్ థింగ్స్ కదా ట్రాక్షన్ అంటే ఏంటి అది ఎలా వాడాలి సరిగ్గా వాడాల సరిగ్గా వాడకపోతే ఎలాగా అది సింపుల్ థింగ్ అయినా అది తెలియని వాళ్ళు తప్పుగా వాడటం ఇట్లాంటివి కాకుండా సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మీరు తల బరువు మెడ మీద పడకుండా ఉండే ఎక్ససైజ్ ఏముంది చెప్పండి తలని కిందకు కిందకు పెట్టడం ఇప్పుడు మంచం మీద పడుకున్నారు మీరు తల ఒక్కటి కిందకి అలాట్ తీసి చేతులు నేల మీద పెట్టి సపోర్ట్ తీసుకుని తల బరువు మెడ మీద పడకుండా గాలిలో ఉండేటట్టు చేస్తే మీకు రోజు ఒక పదిహేను నిమిషాలు కనుక చేస్తే ఖచ్చితంగా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి ఎముకకి వెన్నెముకకి వెన్నెముకకి మధ్య డిస్క్ ఉంటుంది ఆ డిస్క్ డిజెనరేట్ అయ్యి అది బయటికి వస్తుంది ఆ బయటకు వచ్చేది మనం నరం మీద నొక్కుని మనకి ఈ నొప్పి వస్తుంది రడికిల పత్తి అంటారు సో ఈ నొప్పి తగ్గాలి అని అంటే ఇప్పుడు పేస్ట్ కూడా నొక్కితే బయటకు వస్తుంది మీరు మళ్ళీ అడ్ అడ్డంగా నొక్కితే ఒకసారి బయటకు వచ్చిన పేస్ట్ కొంచెం వెనక్కి వెళ్తుంది అంటే రివర్స్ ప్రెషర్ వెనక్కి లాగితే కూడా ట్రాక్షన్లో కూడా ఒక్కోసారి ఆ బయటకు వచ్చిన డిస్క్ మెటీరియల్ కొద్దిగా లోపలికి వెళ్ళినా కానీ అక్కడ స్పేస్ ఉండదు అసలు ఆ నరం మీద నొక్కి ప్రెషర్ కొద్దిగా తగ్గినా కానీ పెయిన్ రిలీఫ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచానికి ఎడ్జ్ వరకు వచ్చి చేతులు కింద పెట్టి చేతులు సపోర్ట్ తీసుకుని ఒక పది నిమిషాలు తల గాల్లో కిందకుండేటట్టు అంటే తల బరువు మెడ మీద పడకుండా ఉండే సింపుల్ ఎక్సర్సైజ్ ఎవరన్నా చేసుకోవచ్చు సో అంటే మరీ ఏజ్ ఉన్నోళ్ళు పక్కన ఇంకొకటి పెట్టుకోండి అరవై డెబ్బై ఏళ్ళు దాటినోళ్ళే ఈజీ చేయొచ్చు దాంట్లో ఏం రిస్క్ లేదు కానీ మీకు అంత భయంగా ఉంటే కొన్ని రోజులు ఒక పది రోజులు రోజుకొక పది నిమిషాలు అలా చేస్తే మీకు మెడ నొప్పి న్యాచురల్గా తగ్గే అవకాశం ఉంటుందండి దీన్ని సైన్స్తో ప్రూవ్ చేయమంటే చేయలేము కానీ కామన్ సెన్స్తో ప్రూవ్ చేయొచ్చు Common sense is beyond science. Thank you very much.